చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో జగనన్న క్రీడా సంబరాలు 2022ను మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు, పిల్లలు అంటేనే మంచి నిష్కలమైన మనస్సులు గలవారు, నా పిల్లలకు నా శాఖ ద్వారా సేవ చేయడం ఆనందంగా భావిస్తున్నాను అని అన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని చేతుల్లో పెట్టిన, ఎలాంటి కుంటి సాకులు లేకుండా అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తి మన సీఎం జగనన్న అని ఆయన ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా ప్రతిపక్ష నాయకులు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. వారికి పేద విద్యార్థుల పట్ల మంచి ఉద్దేశం లేకపోవడం, వారికి కావాల్సింది కార్పొరేట్ స్థాయి విద్యార్థులే. రాష్ట్రంలో టీడీపీ వాళ్ళు జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు, భజన అంటున్నారు అని అన్నారు. భజన అంటే ఎలా ఉంటుంది అంటే, వైఎస్ఆర్ కట్టిన పోలవరం ప్రాజెక్టు దగ్గరికి 100 కోట్లు ఖర్చు చేసి జయం జయం చంద్రన్న అంటూ వృధా చేశారు, ఇది భజన అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు రోజా.